శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మీన రాశి వారికి సెప్టెంబర్ 5వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు మధ్యలో గురుగ్రహం యొక్క వక్రగమనం యొక్క ఫలితం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు ఈ గురువు వక్రగమనం అంటే ప్రతి సంవత్సరం కూడా గురువు వక్రిస్తుంటాడు శుభగ్రహాలైనటువంటి గురువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు వక్రించినప్పుడు తన యొక్క శుభత్వాన్ని విశేషంగా పెంచుకొని పాపగ్రహాల యొక్క ప్రభావం నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తూ జాతకునికి మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాయి అలాగే పాపగ్రహాలైనటువంటి కుజుడు శని వక్రించినప్పుడు వాటి యొక్క పాప ఫలితాలు విశేషంగా పెంచుకొని మంచి ఫలితాలు ఇవ్వకుండా చెడ్డ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటాయి ఇది ఏ లగ్నం వారికైనా ఏ రాశి వారికైనా ఇది ఇప్పుడు గురుగ్రహం మీన రాశి వారికి రాశ్యాధిపతి అలాగే దశమాధిపతి గురు బలంగా ఉంటేనే ఈ జాతకుని యొక్క ఆరోగ్యం అలాగే అతని నడవడిక అలాగే అతని ఉద్యోగం ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి ఈ గురువు ఏమాత్రం ఎఫెక్ట్ అయినా పాపగ్రహాలతో కలిసినా నీచపడి ఉన్నా కంపల్సరీగా మీనరాశి వారి యొక్క భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా సరైనటువంటి క్యారెక్టర్ లేకుండా అవసరానికి సరైనటువంటి ధనం లేకుండా ఇబ్బంది పడుతుంటాడు అన్నమాట అందుకని కంపల్సరీగా మీన రాశి వారికి గురువు యొక్క బలం తప్పనిసరి అలాగే ప్రతిరోజు కూడా గురువుని స్ట్రెంత్ చేసుకునే ప్రయత్నం చేయాలి అది దైవ కార్యాల ద్వారా గోసేవ ద్వారా గురువుని తల్లిదండ్రుల్ని గౌరవించడం పూజించడం ద్వారా గురువు యాక్టివేట్ అయ్యి బలవంతుడై జాతకుడి యొక్క ఉన్నతికి అభివృద్ధికి కారణమవుతుంటాడు ఈ మీనరాశి లేదా మీనలగ్నం వారు ఏమాత్రం అనైతిక చర్యలు పాల్గొన్నా సాంప్రదాయ విరుద్ధంగా చేసినా గురువుని దైవాన్ని దూషించినా వారి యొక్క కులాచార ప్రకారం సరైనటువంటి దైవారాధన చేయకపోయినా గురువు బలహీనుడై జాతకుని ఎందుకు పనికిరాని వాడుగా తయారు చేసే అవకాశం ఉంటుంది అందువల్ల గురువు యొక్క స్ట్రెంత్ గురువు యొక్క బలం గురువు యొక్క గమనం ఈ మీన రాశి వారికి తప్పనిసరి అటువంటి గురువు ధనస్థానంలో సుమారుగా 110 రోజులు వక్రించడం జరుగుతుంటది 110 నుంచి 120 వారి స్థానం బట్టి ఉంటుంది ఇది ఈ మీన రాశి వారికి చాలా అనుకూలమైనది ఒక విధంగా రాహుతో కలిసి ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం ఈ వక్ర గమనంలో తగ్గుతుంది అలాగే గురువు తన 12 అంటే మీన రాశిలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం కూడా ఇప్పుడు వక్రించడం వల్ల ఇవ్వడం జరుగుతుంది అంటే గురువు ఉండడం అక్కడే మేషరాశిలోనే భరణి నక్షత్రం అలాగే మళ్ళా వెనక్కి వచ్చి అశ్విని నక్షత్రం మీద ఉంటాడు ఎంతసేపు కూడా మీనంలోకి అయితే రాడు కానీ మీన రాశిలో ఉంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఇవ్వడం జరుగుతుంది సో ఆ కారణం వల్ల ఎప్పుడైతే లగ్నాధిపతి రాశ్యాధిపతి రాశిలోకి వచ్చాడో ఆటోమేటిక్గా జాతకుడి యొక్క స్ట్రెంత్ పెరిగి కుటుంబంలో ఎదురవుతున్నటువంటి సమస్యల్ని అధిగమిస్తాడు ఏమాత్రం అతను బలహీనతలకు లోనవుతున్నా వ్యసనాల వైపు మార్గం చూపుతున్నా సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుస్తున్నా అవన్నీ కూడా సరిదిద్దుకొని ఒక మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తాడు జాతకుడికి ఆటోమేటిక్గా ఒక మంచి జ్ఞానం కలుగుతుంది అతని వేషభాషల్లోనూ దైనందిన జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలో చాలా మార్పు కనబడుతుంటుంది ఒక దైవత్వం అతనిలో రావడం జరుగుతుంది అలాగే 10వ భావం యొక్క ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీనంలో ఉంటే ధనుసులో ఉన్నట్టే ఆటోమేటిక్గా వృత్తిలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క విలువ
మీ యొక్క గుర్తింపు అక్కడ మీ యొక్క కార్యాలయంలో గుర్తించడం జరుగుతుంది. ఎక్కువగా ఈ గురువు యొక్క ప్రభావం వల్ల విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆల్ ట్రెడిషనల్ వృత్తి అంటే ఏదైనా జ్యోతిష్యం పౌరోహిత్యం వేదాలు చెప్పడం ఇవన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక సంబంధించినవి ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు లీగల్ డిపార్ట్మెంటు బ్యాంకింగ్ రంగం వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఆయా రంగాలు కూడా ఇదోతికంగా అభివృద్ధి చెందడం వల్ల అందులో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఉపాధ్యాయులు కానీ జ్యోతిష్యులు కానీ ఏ రకమైన ట్రెడిషనల్ వృత్తి చేస్తున్న వారికైనా వారి వారి స్థాయిని బట్టి వారి యొక్క అభివృద్ధి కంపల్సరీగా రావడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా ఈ రాశి వారికి అదృష్టం. అయితే ఒక విధంగా మరి ఈ నవంబరు 1వ తారీఖున రాహు మీనంలోకి రావడం వల్ల గురువు ధనస్థానంలో మీకు ఇండివిజువల్గా ఉంటాడు. అప్పుడు మీకు కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు జరగడం, కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కలగడం, దూరమైపోయిన బంధువులు మళ్ళీ తిరిగి కలుసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కుటుంబంలో మీ మాటకి విలువ పెరగడం కూడా జరుగుతుంది. సో ఏదైనా మొత్తం మీద ఏంటంటే ఇప్పుడున్న ఫలితాల్లో 50% ఇంప్రూవ్మెంట్ మీకు సెప్టెంబర్ 5 తర్వాత వస్తుంది. 100% ఇంప్రూవ్మెంట్ అటు ఆర్థిక విషయాలు ఉపాధి అవకాశాల్లో నవంబర్ 1 నుంచి మీకు క్లియర్ కట్గా ఉంటుంది. అటు శుభకార్యాలు కానీ కుటుంబ సభ్యుల సహకారం కానీ ఇవన్నీ చాలా అనుకూలంగా ఈ రాశి వారికి కలవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ శని ప్లస్ గురువు సహజ రాశి చక్రంలో భాగ్య రాజ్యాధిపతుల మధ్య అర్ధకోణ దృష్టి ఏర్పడుతుంది. ఆ కోణ దృష్టి వల్ల జాతకునికి అటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ధన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇది ఒక మంచి కాంబినేషను. అలాగే మరి గురువు వక్రించినప్పుడు సెప్టెంబర్ 5 తర్వాత మీనరాశిలో ఉంటే ఏ ప్రభావాన్ని ఇస్తాడో ఆ ప్రభావం ఇవ్వడం వల్ల ఒక విధంగా గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే మీనరాశిలో చంద్రుడు ఉండగా మీరు జన్మించారు, ఆ చంద్రుడికి గురువు వచ్చి వక్ర దృష్టితో వెనక్కి రావడం వల్ల ఈ గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మనకు వచ్చిన ఫలితం ఏంటంటే అంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం, తల్లిగారి యొక్క ఆరోగ్యం లేదంటే వారితో సఖ్యత ఏర్పడడం, అలాగే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే జీవితంలో అన్ని సౌకర్యాలు ఆ సమయంలో లభిస్తుంటాయి, వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. దాంతోపాటు పంచమహాపురుష యోగాల్లో హంస మహాపురుష యోగం అనే యోగం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే లగ్నం అందే రాశి అందే గురువు వచ్చే ఫలితం ఇస్తారు కాబట్టి, అది టెంపరీగా ఇచ్చినప్పుడు కూడా దాని ప్రభావం జాతకుడికి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చక్కగా జాతకుడు ఉపయోగించుకొని ఇంకా మంచి ఫలితాల కోసం ఎక్కువగా శివుణ్ణి ఆరాధించడం, వీలైతే ఏదన్నా శివుని యొక్క పుణ్యక్షేత్రం దర్శించడం, మరీ ముఖ్యంగా కోటప్ప కొండ కానీ శ్రీకాళహస్తి కానీ దర్శించి అక్కడ దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి ధ్యానించడం వల్ల అభిషేకం చేయించడం వల్ల జన్మజన్మలుగా ఉన్నటువంటి కర్మఫలం అంతా పోయి జాతకుడు సంపూర్ణంగా అదృష్టవంతుడయ్యే అవకాశం ఈ గురుగ్రహ అనుగ్రహంతో లభించి జాతకునికి ఒక మంచి మార్గం దొరుకుతుందని ఆశిస్తూ